శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన: హరికానోబా, సోమదేవస్వామి, నానాసాహెబ్ చాందోర్కరు. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌన వ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనమొంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి ఒనర్చి వారి ఎందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకము వినెను, కానీ నమ్మలేదు. కారణమేమనా? అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలే అనుకొనెను. కొత్త చెప్పులు ఎచట ఉంచవలెను అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనముకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనముకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికా బేటా, జరికా బేటా అని అరుచుమనియు చెప్పెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులనిచ్చివేయమని చెప్పెమనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడనని తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను.
తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును, కాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసును? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడిని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి, బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయీజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరము తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గావ్ దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై పై గుర్తులను పట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంతాగా తోచెను. 2 పతాకములెగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లున్నది అని తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లైనా ఇంత దూరము వచ్చితివేలా, జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరాబడి ఇట్లనెను, గుర్రములతోనూ, పల్లకీతోనూ, జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానమనిరి. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములను కాని, కీర్తిని కాని లక్ష్యపెట్టని వారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే, కాని ఆయనకేమీ అవసరము కాని సంబంధము కానీ లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేయుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట,
కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరిని ఆనందింపచేసి సంతృప్తిపరుచుట చూచి తననొక్కరినే ఏల ఎంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయంను హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్ సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషాస్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనెంచెను. కానీ బాబా అతనిని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేలా, ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యము కలుగజేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కానా అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చెంచలత్వమును కూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చెంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరము స్వాధీనమునందొంచుకొనవలెను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చెంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందుంచు కొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొని చుండవలెను. నేత్రములందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచు కొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకోవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియొందుంచు కొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందుంచు కొనవలెను. ఇంద్రియములు ఇచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు.
49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.